My name is Dr. B. Ramachandra, Assistant Professor in Chemistry, Government College, Parman, Kadapa. Today I wish to explain the inspirational life story of Robert Bunsen. Inspirational varilo Bunsen prasiddhi. Nedu prati okkariki Bunsen burner gurinchi baga telusu. Ido sadharana parikaram. ప్రతి విశ్వవిద్యాలయంలో ముఖ్యంగా రసాయన శాస్త్ర ప్రయోగశాలలో ఉంటుంది. సైన్స్ విద్యార్థికి తెలియనిది కాదు, తెలియని వారు కూడా ఉండరు. రాబర్ట్ విల్హెమ్ బున్షెన్ గొటింగెన్ విశ్వవిద్యాలయంలో ఆధునిక భాషలను బోధించే ఆచార్యుని కుమారుడు. బున్షెన్ 19 ఏళ్ల వయసులోనే గెటింగెన్ విశ్వవిద్యాలయం నుండి రసాయన శాస్త్రంలో పిహెచ్డిని పొందాడు. తర్వాత అదే విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగా చేరి అవక్షేప రూపంలో ఉన్నటువంటి ఐరన్ ఆక్సైడ్ హైడ్రేట్ అనేది ఆర్సెనిక్ విషమునకు తగినటువంటి ఏంటి డాట్గా కనుగొన్నాడు. నేటికి కూడా ఇదొక సమర్థవంతమైన యాంటీ డాట్గా ప్రసిద్ధి చెంది మాబర్గ్ విశ్వవిద్యాలయంలో పరిశోధన చేయడానికి వెళ్ళి అక్కడ విషపూరితమైనటువంటి ఆర్సెనిక్ సమ్మేళనము కాకోడిల్ యొక్క నిర్మాణాన్ని, దానిలో ఉన్నటువంటి ఘటకాలను కనుగొన్నాడు. ఈ పరిశోధనలలో మునిగి ఉన్నప్పుడు విషపూరితమైన మండే పదార్థాలతో వ్యవహరించినప్పుడు పెద్ద ప్రేలుడు సంభవించి తన కుడి కన్నును కోల్పోయాడు. అప్పటికే కర్బన రసాయన శాస్త్రంలో పేరొందినటువంటి గేలుజాక్, లీబెక్, ఓలర్ ప్రతిపాదించిన రాడికల్ సిద్ధాంతమునకు బున్షెన్ చేసినటువంటి పరిశోధనలు చాలా బలాన్నిచ్చాయి. కాకోడిల్ సమ్మేళనాలు ఆర్సెనిక్ ఆక్సైడు లేనని, ఇవి మిథైల్ రాడికల్స్తో జత కడతాయని తన పరిశోధనల ద్వారా నిరూపించాడు. అదే కాలంలో తన సహచరుడైనటువంటి లైన్ ప్లే ఫెయిట్తో కలిసి బ్లాస్ట్ ఫర్నేస్ ప్రక్రియలలో ఉష్ణ నష్టం, హీట్ లాస్ గురించి ఎంతో అధ్యయనం చేశాడు. 80% మేరకు ఈ ఉష్ణ నష్టాన్ని రీసైక్లింగ్ ద్వారా అరికట్టవచ్చు అని తెలియజేసి, తత్ఫలితంగా అమ్మోనియా వంటి పదార్థాన్ని కూడా పొందగలిగాడు. అంతేకాకుండా 1841 సంవత్సరంలో ఎలక్ట్రాలసిస్ మరియు ఎలక్ట్రో ప్లేటింగ్లలో పరిశోధనలు చేసి ఆ ప్రక్రియలలో ఉపయోగిస్తున్న ఖరీదైన ప్లాటినం ఎలక్ట్రోడులకు బదులు తక్కువ ఖర్చుతో లభ్యమయ్యే కార్బన్ మరియు జింక్ ఎలక్ట్రోడ్లను ఉపయోగించాడు. వాటితో ఎన్నో రకాల బ్యాటరీలను తయారు చేశాడు. వాటినే బున్షెన్ బ్యాటరీలుగా ప్రసిద్ధి నొందినాయి.
ఇతను అన్వేషణలతో తీరిక లేని పరిశోధనలు గావించాడు. ముఖ్యంగా లోహ సంగ్రహణంలో క్రోమియం, మెగ్నీషియం, అల్యూమినియం, మ్యాంగనీస్, సోడియం, అల్యూమినియం, బేరియం, కాల్షియం, లిథియం వంటి లోహాలు అప్పటికే వాడుకలోనున్న సాంప్రదాయక నైట్రిక్ యాసిడ్ బాత్ నుంచి విద్యుత్ విశ్లేషణ ద్వారా పొందేవాళ్ళు. అలా కాకుండా క్రోమికాంలం బాత్తో విద్యుత్ విశ్లేషణ ద్వారా పొందవచ్చని నిరూపించాడు. 1885వ సంవత్సరంలో ఇతడికి పరిశోధనల నిమిత్తం తగు ఉష్ణానిచ్చే పరికరం కోసం ఆలోచించాడు. ఉష్ణం పొందడం కోసం కోల్ గ్యాస్ను మండించేవాళ్ళు. తద్వారా మంట కన్నా పొగ ఎక్కువగా వచ్చి అసౌకర్యంగా ఉండేది, మంట కూడా స్వల్పంగా వచ్చేది. అందువలన ఉష్ణము ఎక్కువగా విడుదలయ్యే ఒక పరికరాన్ని కనుగొనాలని ఆలోచిస్తూ ఉండేవాడు. ఆ సమయంలో పీటర్ డెసెగా అనే మెకానిక్కి తన యొక్క అవసరాన్ని తెలియజేశాడు. అంటే మండే వాయువును గాలితో మండించకుండా మండే సమయానికి గాలిని ఈ దహనానికి ముందు సహజంగా వాయు ప్రవాహంతో మండిస్తే బాగుంటుంది, అలాంటి పరికరాన్ని రూపొందించమని మెకానిక్కు డిజైన్ను తెలియజేశాడు. పీటర్ డెసెగే ఒక బర్నర్ను తయారు చేసి దాని అడుగు భాగంలో రంధ్రమును ఏర్పరిచి ఆ రంధ్రము గుండా మండే వాయువు వచ్చేటట్లు దానికి 3 రెట్లు సహజంగా వాయువు మిళితం అయ్యే విధంగా ఒక భ్రమణ కాలర్ను కూడా ఏర్పాటు చేసి రంధ్రము తెరుచుకునే విధంగా మరియు మూసుకునే విధంగా భ్రమణ కాలర్తో నియంత్రించేటట్లు చేశాడు. తద్వారా బర్నర్ మండుతూ నీలి రంగు జ్వాలనిస్తుంది. ఇది సమృద్ధిగా సహజంగా వాతావరణంలో గల గాలితో మండి దాదాపు 1500 సెంటీగ్రేడ్ వరకు ఉష్ణాన్ని విడుదల చేస్తుంది. తక్కువ ఉష్ణోగ్రతతో పసుపు పచ్చని మంట క్రమంగా తగ్గుతూ ఉంటుంది. ఇది ఆక్సిడేషన్ ప్రక్రియ అసంపూర్తిగా జరుగుట వలన సంభవిస్తుందని తెలియజేశాడు. బర్నర్కి స్వల్పకాలంలో అత్యధిక డిమాండ్ యూరప్లో లభించడం వలన డెసెగే కుమారుడు తను చేస్తున్న ఉద్యోగమును వదిలి బర్నర్కు వస్తున్న సప్లై ఆర్డర్ల కోసం ఒక ప్రత్యేక కంపెనీని ఏర్పరిచాడు. కానీ బున్షన్ కానీ డెసెగే కానీ ఏ రకమైనటువంటి పేటెంట్ హక్కుని పొందకపోవట వలన అనేక మంది శాస్త్రవేత్తలు ఈ సూత్రాన్ని ఉపయోగించుకుని ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అనేక పరిశోధనలు కూడా చేశారు. బున్షన్ మెదడులో ఏర్పడిన ఈ ఆలోచన బున్షన్ బర్నర్ను తయారు చేయడానికి ఉపయోగపడింది. అంటే మండించే ముందు వాయువులను మిళితం చేయుట అనే ఆలోచన ప్రపంచమంతా కూడా ఇతనిని గౌరవించడం మొదలుపెట్టాయి. ఇతడు అనేక పరిశోధనలు చేశాడు. కిర్కాఫ్తో కలిసి స్పెక్ట్రోస్కోప్ను తయారు చేయించాడు. దీని ద్వారా రసాయనిక పరమాణువులను బున్షన్ జ్వాలలో
మండించుట వల్ల వివిధ రకాలైన వర్ణపటములు గుర్తించవచ్చు అని తెలియజేశారు. మామూలుగా మూలకాలను కనుగొనాలి అంటే రసాయనిక చర్యల ద్వారా కానీ లేక ఎలక్ట్రాలసిస్ పద్ధతులను ఉపయోగించి వేరుపరిచి వాటిని కనుగొనేవాళ్ళు. ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ. కానీ 1860వ సంవత్సరంలో కిర్కాఫ్, బున్షెన్లు కలిసి స్పెక్ట్రోస్కోపిక్ పద్ధతిలో అనేక లోహాలను గుర్తించడం జరిగింది. ఇది ఎలాగూ అంటే ముడి పదార్థాలను, ఖనిజాలను బున్షెన్ బర్నర్ మీద వెలిగించడం ద్వారా అవి మండి వివిధ రకాల వర్ణపట గీతలను పట్టిల రూపంలో ఏర్పరిచేవి. ఒక్కొక్క మూలకము ఒక్కొక్క రకమైన రంగుని వివిధ తరంగ దైర్ఘ్యాల వద్ద వర్ణపట గీతలని ఏర్పరిచేవి. అందువల్ల ఏ రెండు మూలకాలు ఒకే రకమైన వర్ణపటాన్ని ఏర్పరచవు కాబట్టి ఏర్పడిన ప్రతి కొత్త గీత ఒక కొత్త మూలకమని కనుగొనేవాళ్ళు. అలా లైపోడిలైట్ అనే ఖనిజం నుండి ఏర్పడ్డ రెండు ఊదారంగు పట్టీలు రుబీడియం మూలకముకు సంబంధించినవని కనుగొన్నారు. అదేవిధంగా స్పెక్ట్రోస్కోపీని ఉపయోగించి 6 లోహాలు ఎట్రిబ్యూమ్, ఓల్మియం, తులియం, లుటీసియం, ప్రసడోమియం, నియోడీమియం వంటి లోహ మూలకాలను కనుగొన్నారు. 14 రేర్ ఎర్త్ మెటల్స్లలో 9 నూతనంగా ఈ స్పెక్ట్రోస్కోపీని ఉపయోగించి కనుగొన్నారు. ఎందుకంటే రేర్ ఎర్త్ మెటల్స్ అన్నీ కూడా ఒకేలా ఉంటాయి, ఇంచుమించు కూడా. వాటిని గుర్తించడం రసాయనిక చర్యల ద్వారా గుర్తించడం చాలా కష్టం. వాటిని వేరు చేయుట కూడా చాలా కష్టమే. అందువల్ల స్పెక్ట్రోస్కోపీ అనే ప్రక్రియ ఒక వరంగా మారింది శాస్త్రవేత్తలకి. అందువలన బున్షెన్కి విపరీతమైనటువంటి గౌరవ మర్యాదలు దక్కాయి. బున్షెన్ అసలు వివాహం చేసుకోలేదు. పరిశోధనలలో మునిగిపోయిన బున్షెన్కు వివాహం చేసుకునే తీరికే దొరకలేదు. తన యొక్క 78వ ఏట ప్రొఫెసర్గా పనిచేశాడు. బున్షెన్కు అనేకమైనటువంటి ప్రసిద్ధులైన విద్యార్థులు యూరప్లో చాలామంది ఉండేవాళ్ళు. అందులో మెండలివ్ ఒకరు. బున్షెన్ బర్నర్ అనేది రసాయన శాస్త్రాభివృద్ధికి ఎంతో సహాయపడింది. ఈ బర్నర్ను కనుక్కోలేకపోయినట్లయితే స్పెక్ట్రోస్కోపీ అసలు పుట్టి ఉండేది కాదు. దాని మూలంగానే స్పెక్ట్రోస్కోపీలు విభిన్న రంగులలో పట్టీలు ఆయా మూలకాల ఉనికిని తెలియజేయుట వలన నూతన మూలకాల ఆవిష్కరణకు దారితీసింది. ఈరోజుకి కూడా స్పెక్ట్రోస్కోపీ అంటే అటామిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ కానీ అటామిక్ ఎమిషన్ స్పెక్ట్రోస్కోపీ కానీ మూలకాల యొక్క లోహాల యొక్క గాఢతలను వాటి యొక్క తరంగ దైర్ఘ్యాలను కనుక్కోవడంలో ఈ స్పెక్ట్రోస్కోపీ ఎంతో సమాచారాన్ని ఇస్తుంది. అందుకే బున్షెన్ ఇప్పటికీ కూడా అందరి నోళ్ళలో మెదులుతూ ఉంటారు. 1895 సంవత్సరంలో బున్షెన్
ప్రశాంతంగా మరణించాడు. బున్షెన్ లాంటి గొప్ప శాస్త్రవేత్తలు ఉండడం వల్ల తర్వాతి కాలంలో మెండలివ్ లాంటి మరొక శాస్త్రవేత్త ఉద్భవించాడు.